జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారణ చేసే విధానాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తప్పుపట్టారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన ఆరోపణలు వస్తే సీబీఐ అధికారులు ఆఫీస్కి పిలిపించి విచారణ జరిపారని, ఎమ్మెల్సీ కవితకు ఇంటి వద్దే విచారణ ఎలా చేస్తారని సీబీఐ అధికారులు విచారణ చేసే విధానంను బట్టి చూస్తే అర్థమవుతుంది. సీబీఐ విచారణ ఎలా సాగుతుందో, ఒకే పార్టీకి చెందిన ఎల్ రమణ, కవితలు ఇద్దరు ఎమ్మెల్సీలేనని, వీరిద్దరి మధ్య సీబీఐ విచారణలో వ్యత్యాసం ఎందుకు అర్థం కావడం లేదని, కవితను సీబీఐ అధికారులు ఆఫీస్లో విచారణ ఎందుకు చేయడం లేదని, విచారణ జరిగే విధానం ముఖ్యమంత్రి బిడ్డకు ఒకలా సామాన్యులకు మరొకలా ఉంటుందా అని ప్రశ్నించారు. ఇంటిపై విచారణ దీని బట్టే గమనించాలి ఏ విధంగా నడుస్తుందో. సైబీ సోచన చాయ్యే సార్, ఆ సిబిఐ కూడా ఇట్లయిపోయింది కదా అంటే చూద్దాం ఏమొస్తుందో తెలుస్తుంది. బట్ అప్యరెంట్లీ ఇట్ ఈస్ నాకు ఆశ్చర్యం నేను చెప్పంటున్నా. సిబిఐ విచారణ కానీ వివరణ కానీ ఏదైనా కానీ చెప్పంటున్నా. ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ విచారణ కానీ వివరణ కానీ ఏదైతుందో స్టేషన్ వినిపించుకొని చెప్తారు. వాడు ఎంత పెద్ద కానీ చెప్పంటున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అయితే స్టేషన్ వినిపించుకున్నారు. రమణ గారికి ఏం ఆరోపణలు ఉన్నాయి ఆయన స్టేషన్ వినిపించుకున్నారు. ఏముందో నాకు తెలియదు కానీ ఎన్నో వినిపించుకున్నా లేదా ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీని రమణ గారు ఎమ్మెల్సీయే కదా, రమణ గారు ఎమ్మెల్సీయే కదా, రమణ గారు ఎమ్మెల్సీ సిబిఐ ఆఫీస్ వినిపించుకున్నారు రమణ గారిని. ముఖ్యమంత్రి కూతురు అయితే ఒకలా విచారణ ఉంటుంది, ఇంకోటి సామాన్యుడు ఇంకోలా విచారణ ఉంటుందా? ఎందుకు వ్యత్యాసం? ఒకే పార్టీ, ఇద్దరు ఒకే హోదా, రమణ గారిది ఉన్న కవిత గారిది ఒకటే హోదా. చూడండి, దయచేసి గమనించండి చెప్పంటున్నాను.